ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర ప్రజల హృదయాల్లో పదిలమైన స్థానాన్ని పొందిన నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జాతీయ నాయకత్వంపై ఆధారపడి నడిచే కాంగ్రెస్ రాజకీయాలను తాను స్వతంత్రంగా నడిపి తనకంటూ ఒక ప్రత్యేకతను నిలుపుకున్నారు. సంక్షేమ పథకాలతో పేదలకు ఆరాధ్య దైవమయ్యారు. ఆయన మరణానంతరం కాంగ్రెస్ కు ఇద్దరు ముఖ్యమంత్రులు మారారు. మారిన నేతల నాయకత్వంలో రాష్ట్రం రెండుగా విడిపోయింది. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ కనుమరుగయ్యింది. వైఎస్ఆర్ కు రాజకీయ వారసులైన జగన్ ప్రజల్లో వైఎస్ఆర్ కున్న అభిమానాన్ని అధికార పీఠంపైకి తీసుకెళ్లడంలో విఫలమయ్యారు. వైఎస్ఆర్ ను జన హృదయ నేతగా నిలిపిన అంశాలేంటో చూద్దాం. వైఎస్ఆర్ సుదీర్ఘకాలం రాష్ట్ర రాజకీయాల్లో ప్రయాణం చేసిన బాటసారి. విద్యార్థి దశ నుండే రాజకీయాల్లో ఉన్నారు. ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇద్దరూ కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘమైన ఎన్ఎస్యుఐలో క్రియాశీలకంగా పనిచేశారు. ఎన్టీఆర్ అల్లుడైన తర్వాత చంద్రబాబు నాయుడు టీడీపీ రాజకీయాల్లో క్రియాశీలకంగా మారారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఎదిగారు. 9 ఏళ్ల చంద్రబాబు పాలనలో కాంగ్రెస్ జవసత్వాలను కోల్పోయింది. అలాంటి కాంగ్రెస్కు పాదయాత్ర, బస్సు యాత్రలతో తిరిగి జీవం పోశారు. కేంద్రం నుండి సీట్ల పంపిణీ సాంప్రదాయం ఉండే కాంగ్రెస్లో వైఎస్ఆర్ కొత్త అధ్యాయానికి తెరతీశారు. తన రాజకీయ కోటకు తానే పునాదులు వేసుకున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఒక యువతరం తొలిసారి శాసనసభలో అడుగుపెట్టేలా చేశారు. 2004 ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్రంలో 94 మంది కొత్త వారిని శాసనసభకు వైఎస్ఆర్ పరిచయం చేశారు. అలా ఎన్టీఆర్ తర్వాత ఒక తరాన్ని రాజకీయాలకు పరిచయం చేసిన నేత వైఎస్ఆర్. వైఎస్ఆర్ సీఎం అయ్యే నాటికి రాష్ట్రంలో ప్రజల స్థితిగతులు ఏంటి? ఆకలి తీర్చుకోవడం కన్నా, అవసరాలు తీర్చుకోవడం కన్నా జబ్బొస్తే దిక్కెవరు? బిడ్డలకు మంచి భవిష్యత్తు ఎలా అన్నదే ప్రతి పేదింట గూడు కట్టుకున్న భయం. ప్రభుత్వ వైద్యశాలకు వెళితే జబ్బు నయమవుతుందన్న నమ్మకము లేని రోజులు. ఉపాధి చూపే కంప్యూటర్ సాంకేతిక చదువులన్నీ కార్పొరేట్ కళాశాలల్లో కొనుక్కుంటేనే ఉన్నత చదువులు అన్నట్లు ఉన్నాయి. ఇవి రెండూ పేదవాళ్ళు అందుకోలేని స్థితిలో ఆరింటి భయము నుండి ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ పథకాలతో ధైర్యంపు నింపిన వైఎస్ఆర్ పేదల ఇళ్లల్లో దేవుడయ్యారు. వీటితో పాటు ఇతర పథకాలు అమలు చేసినప్పటికీ ఈ రెండు పథకాలే పేదల్లో మనోధైర్యం నింపాయి. ప్రస్తుత రాష్ట్ర రాజకీయాల్లో ఎన్టీఆర్ కాలంలో వచ్చిన నేతలు, వైఎస్ఆర్ కాలంలో శాసనసభకు పరిచయమైన నేతలే క్రియాశీలకంగా ఉన్నారు. ఎన్టీఆర్ నిర్మించిన రాజకీయ కోటను చంద్రబాబు సొంతం చేసుకోగా, వైఎస్ఆర్ నిర్మించుకున్న కాంగ్రెస్ రాజకీయ కోటను ఆధీనములోకి తెచ్చుకోవటంలో జగన్ 2014లో విఫలమయ్యారు. గత 5 ఏళ్లలో జరిగిన రాజకీయ పరిణామాల్లో ప్రతిపక్ష పార్టీని బలహీనపరిచేలా చంద్రబాబు ఎత్తుకడల్లో టీడీపీ గ్రామీణ పునాదులే దెబ్బతిన్నాయి. వైఎస్ఆర్సీపీ జెండాపై గెలిచిన నేతలు టీడీపీలో చేరి 4 ఏళ్లు అధికారాన్ని అనుభవించారు. అదే సమయంలో వైఎస్ఆర్సీపీ నుండి ఎమ్మెల్యేలు వచ్చిన అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ కార్యకర్తలు నలిగిపోయారు. 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో గ్రామాల్లో ప్రతిపక్ష పాత్రలో ఉన్న గ్రామీణ టీడీపీ కార్యకర్తలు టీడీపీ అధికారానికి వచ్చిన తర్వాత కూడా ప్రతిపక్షంగానే ఉండాల్సి వచ్చింది. తాజా రాజకీయాల్లో వైసీపీ నుండి వచ్చిన నేతలు మళ్లీ తిరుగు ప్రయాణం మొదలెట్టడంతో టీడీపీకి దిక్కు తోచని స్థితి ఏర్పడింది. వైఎస్ఆర్ రాజకీయ వారసులు టీడీపీలో అధికారాన్ని అనుభవిస్తుంటే ఎన్టీఆర్ వారసులు గ్రామాల్లో టీడీపీ పాలనలోనే ప్రతిపక్షానికి పరిమితమవ్వటం చూస్తుంటే ఎన్టీఆర్ ఆత్మ క్షోభించటం లేదా? చివరికి టీడీపీ పరిరక్షణ సమితి పేరుతో సీనియర్ టీడీపీ నేతలంతా పార్టీ అంతర్గత ఉద్యమం నడుపుకోవలసిన దుస్థితి పట్టడానికి కారణం ఎవరు? ఇలా వైఎస్ఆర్సీపీ నుండి టీడీపీకి, టీడీపీ నుండి వైఎస్ఆర్సీపీకి నాయకులు మారినా నియోజకవర్గాల్లో ఆయా పార్టీల క్రింది స్థాయి కార్యకర్తల స్థితిగతులు వర్ణనాతీతం.
ప్రకాశం జిల్లాలో ఏ నియోజకవర్గాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనేది రేపటి కథనంలో చూద్దాం.